अंदर की नमस्कार मुंदुगा भोगी मरियु संक्रांति कनुम तेलुगुवारी पंडगल्लो वन आफ दि अंटे विशिष्टत कलिगिन पंडुगा मन संक्रांति पाड़ी पंटलो इंटिकि वच्चे ఈ సమయంలో ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. పశువుల పండుగ ఒక రకంగా అంటే మనుషులు తమలో ఒకరిగా పశువులను చూసుకోవటం, ఆ పశువులకు కూడా అంటే ఆ రోజుల్లో వ్యవసాయం అంటే మనకి ఎడ్లే కాబట్టి ఈ ట్రాక్టర్ల కన్నా ముందు రోజుల్లో ఆ ఎడ్లను కూడా మనకి ఆహారం సమకూర్చే ఆ ఎడ్లను కూడా మన కుటుంబ సభ్యుల్లో ఒకలా చూసుకునే ఒక అద్భుతమైన సంప్రదాయం. అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట కలిసే ఇది మన ఊర్లలో చేసుకోవటం అనవాయితీ. ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎక్సెప్ట్ లాస్ట్ 2 ఇయర్స్ తప్ప సంక్రాంతి మా విలేజ్లో చేసుకోవటమే అనవాయితీ. బట్ పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత ఒక సంవత్సరం అక్కడ జరుపుకోగలిగాం. ఆ తర్వాత కరోనా కన్నా దరిద్రంగా ఉన్న ఈ పరిపాలన ఒక పార్లమెంట్ సభ్యుడిగా కూడా మరి చివధవలకు భయమా మరేంటో తెలియదు. నా ఊరు నేను వస్తే ఏమవుతుందో కూడా మరి వాళ్ళు ఎందుకు అలా కేసుల మీద కేసులు పెట్టి భయపడుతున్నారు ఆ త్రాష్ట్రులు. సరే ఏదైనప్పటికీ అందరూ ఈసారి మరి గతంలో సుమారు 2012లో అనుకుంటా మొదటిసారి ఈ కోడి పందాలకి ప్రతిసారి ఇలాంటి అవాంతరాలు కలిగించటం, మొదటగా నేను అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళటం, ఒకరోజు ముందు వరకు కొంచెం టెన్షన్ ఉంటాయా ఉండవా అని. సరే వాట్ ఎవర్ మే బి ద రీజన్ సజావుగా ఆ పండుగ సెలబ్రేషన్స్, ఎందుకంటే జూదానికి నేను వ్యతిరేకమే కానీ ఒకరి సంప్రదాయంగా వస్తున్న ఆ అదొక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడుతుంది అనేదే అప్పటి నుంచి కూడా నేను చెప్పేది. ఆల్రెడీ ఇప్పుడు మా గోదావరి జిల్లాల్లో ఇప్పుడు కృష్ణా జిల్లా వాళ్ళు కూడా బాగా హుషారుగా యాక్టివ్గా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఒక చిన్న రూమ్ కూడా దొరకని పరిస్థితి మా గోదావరి జిల్లాలో ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మంచి మంచి వ్యాపారాలు, ఇక్కడ ఉన్న వస్త్ర వ్యాపారులకు కానీ చిన్న చిన్న కిరాణా కొట్లు అందరికీ కూడా ఒక మంచి వ్యాపారం. ఇదంతా కూడా డెఫినెట్గా ట్యాక్సులు వస్తాయి కాబట్టి ప్రభుత్వానికి కూడా కలిసి వచ్చే అంశమే. పెద్దగా ఇబ్బంది పెట్టకుండా సజావుగా ఆ పండుగ వేడుకలు జరుగుతున్నట్టుగా తెలిసింది. చాలా సంతోషం. అక్కడ నేను ప్రత్యక్షంగా లేకపోయానే అనే బాధ డెఫినెట్గా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా అందరితో ఇప్పుడు వీడియో కాల్స్ ఈ లైవ్ టెలికాస్ట్లు కూడా వచ్చేసినాయి కాబట్టి ఈ లైవ్ టెలికాస్ట్లో కూడా చాలామందితోటి ఆల్రెడీ మాట్లాడటం అనేది జరిగినాయి. ఆ రకంగా అక్కడ లేని బాధని కొంతవరకు తీర్చుకోగలుగుతున్నా. వచ్చే సంవత్సరం ఎందుకంటే ఆర్థిక అనారుష్టి దృష్ట్యా తప్పదు ఈ ముఖ్యమంత్రికి ఎర్లీ ఎలక్షన్కి వెళ్ళాలి. సో తగు బుద్ధి చెప్పి వచ్చే సంవత్సరం డెఫినెట్గా సంక్రాంతి వేడుకలు ఇంతకంటే ఘనంగా చేసుకుందాం. ఆ వేడుకల్లో అప్పుడు నేను నా నియోజకవర్గంలోనే ఉండే పరిస్థితి ఉంటుంది ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, ఈలోపు ఈ వేదవేషాలు ఇలాగే కంటిన్యూ అయితే అంటే చూసా నిన్న మొన్న పేపర్లో మంత్రులందరూ రేపు ఏప్రిల్ నుంచి విశాఖే సింగిల్ రాజధానిగా ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ పిచ్చడేషనే తీసుకుంటే డెఫినెట్గా మరి అది కోర్టు వయలేషన్ అవుతుంది కాబట్టి ఇంకా ఇంకొన్ని పిచ్చి పిచ్చి పనులు ఈలోపు కూడా చేస్తారు కాబట్టి చూద్దాం అసలు ప్రభుత్వమే రద్దవుతుందా. ఇట్స్ నాట్ అన్ ఎగ్జాగరేషన్,
దర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తాయి. విశాఖే రాజధాని, నేను వెళ్ళిపోతున్నాం. సరే, ఇతను వెళ్ళి అక్కడైనా ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ రాజధానిగా విశాఖపట్నం అని చెప్పి డిక్లేర్ చేసి ఈ అమరావతి మేము క్లోజ్ చేసుకుంటున్నాం, రాజధాని ఏకైక రాజధాని విశాఖపట్నం అంటే జనతక్క తక్క తక్క దబిడి దిబిడి అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎనీహో, కాసేపు ఈ చెత్త నాయకుల గురించి, చెత్త రాజకీయాల గురించి పక్కన పెట్టి వన్స్ అగైన్ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి.